నువ్వేంటిక్కడా? ఇంటికెళ్ళలేదా? మఫ్టీలో ఉన్న సెక్యూరిటీ ఏమైంది? నిన్ను ఎలా వదిలేశారు అసలు? నువ్వెవరు? ఎవరు రామకృష్ణ నువ్వు? ముందింటికెళ్ళు, నీకన్నీ తర్వాత చెప్తా. నాకు నిజం తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా పేరు రామకృష్ణ కాదు. స్టేషన్ కిల్లర్ ఎవరు ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇవ్వడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. నిజం తెలుసుకోవడానికి. అర్జున్ తను నన్ను ప్రేమించినప్పుడే మొత్తం చెప్పేశారు. ముందు భయమేసింది. నిన్ను కలిశాక పక్కన నువ్వు ఉంటే తనకేం కాదని నమ్మకం వచ్చింది. తొమ్మిదో నెల 10 డేస్ లో డెలివరీ డేట్. బిడ్డ వచ్చే టైంకి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పాలా, పోయాడని చెప్పాలా? బిడ్డ పుట్టగానే ముందు చూసేది వాళ్ళ నాన్నే. ఇది బ్యాంక్ రామకృష్ణ మాట కాదు, అర్జున్ మాట. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో ఏంటో? నువ్వు ప్రేమించిన బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణ అబద్ధం, ఇది నిజం. నేను నిన్ను ఇష్టపడింది నీ పేరునో పనినో కాదు, బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణతో కలిసి బతకాలనుకున్నాను. ఇప్పుడు నువ్వెవరో తెలిసాక బ్రతికితే నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. నా లైఫ్లో కామా ఎక్కడుందో, ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో నాకే తెలీదు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు అర్జున్. కానీ ఉన్నంత కాలం ఎవరితో గడిపామన్నదే ఇంపార్టెంట్. అది లైఫ్ లాంగ్ అయినా ఓకే, ఒక్క క్షణమైనా ఓకే. కనిపించినప్పుడు లవ్ చేయరా చాలు. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఫ్యామిలీ అంతా పాకిస్తాన్లో ఉండిపోయారు. పోలీసులు తెలిస్తే నేను ఇల్లీగల్ గా ఇండియాలో ఉంటున్నానని అరెస్ట్ చేస్తారు. 2 లక్ష రూపాయ ఫీజే ఔర్ ఉపర్ కా ఖర్చా తేరా సమ్జే. మాలూమే, పైసా భీ లేక ఆయా. పసుం శ్యామ్ తక్ జైసల్మర్ మార్కెట్ పే ఆ జావ్, ట్రక్ వాన్ సే నిక్లేగా. ఠీక్ హై, శుక్రియా సార్, నికల్తా. ఎక్స్ప్లెనేషన్స్ కుల్కర్ని, ఈ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అంత క్లియర్ గా చెప్పినా ఇలా జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్ ఆన్ యువర్ పార్ట్. సర్, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జరిగిన దానికి రాకీ సంబంధం లేదు. అర్జున్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్, ఈస్ థ్రోన్ అవుట్. బ్యాంక్ లో లీవ్ పెట్టలేదు, బ్యాంక్ కి రాలేదన్న ఒక ఇన్ఫర్మేషన్ తప్ప కరాచీకి వెళ్ళాడు అనే దానికి క్లియర్ అంటే లేదు సార్. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అర్జున్ ఎమోషనల్ అని మీకు తెలుసు, తన కలీగ్స్ ని రెస్క్యూ చేయాలనుకుంటున్నాడని మీకు తెలుసు, మీ రడార్ కి అర్జున్ అందట్లేదు అని తెలుసు, ఇంకేం కావాలి? సర్, దట్స్ వాట్ ఐ వాస్. నో, ఐ విల్ నాట్ లెట్ ఎనీవన్ టు బికమ్ అన్ ఆబ్స్టికల్ ఫర్ ఇండియా. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ కి ఆర్డర్ పంపండి, అర్జున్ కనిపిస్తే చంపేమని చెప్పండి. షూట్ అట్ సైట్. సర్, బట్ ఇస్ దట్ క్లియర్?
సలాంకుం సోహెల్ భాయ్, నేను మీకు ముందే చెప్పాను అర్జున్ని కెలక్కూడదు, గెలికితే చంపకుండా వదలకూడదు అని. ఆప్నే దోనో కియా. ఏమైంది? నా కేస్ కరెక్ట్ అయితే అర్జున్ ఆల్రెడీ కరాచీలోనే ఉన్నాడు. నవ్వుతున్నావా? నవ్వక, వాడు ఎగ్జాక్ట్ గా నేను ప్లాన్ చేసినట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఆసం వాట్? పులి ఒక చోట, చింక ఒక చోట ఉంటే వేటకి అర్థమే ఉంటుంది. పులి చింక దగ్గరకైనా వెళ్ళాలి, చింక పులి దగ్గరకైనా రావాలి. చింక పులి దగ్గరకే వచ్చింది, బతుకుతుందా? చస్తుందా? వచ్చింది అర్జున్. ఇక్కడ సోహెల్, కరాచీ నాది ఆసం. ఇక్కడ అడుగడుగులో వాడికి చావు ఉంటుంది. आइए जना. ओके, मिलेगा? मिलेगा ना जना. बताइए कौन सा चाहिए? गार्डन रोज, डालिया, लिली, सिल्वर डॉलर, पिंक लोटस. ये लीजिए. शुक्रिया. నువ్వు కనిపిస్తే గన్తో మాట్లాడమన్నా. తెలిసిన ఎంత దూరం వచ్చానంటే సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ సిచ్యువేషన్ నాకు అనవసరం. ఎలా వచ్చావని అడగను, నువ్వు వచ్చావని ఎవరికి చెప్పను, కాదంటే చంపడానికి కూడా ఆలోచించను. గన్స్ కు భయపడితే రాలో చేరేవాడినే కాదు, చావుకు భయపడితే కరాచీ దాకా వచ్చేవాడినే కాదు. మాట్లాడుకుందాము. ఇక్కడంతా వాళ్ళ మనుషులే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చే. జమాయి మసీద్ నుంచి స్ట్రీట్ గా వస్తే ఫాతిమా బజార్ వస్తుంది. ఆ బజార్ లో సెకండ్ లెఫ్ట్ తీసుకో, 500 meters స్ట్రీట్ టువర్డ్స్ ది ఓల్డ్ బిల్డింగ్. ఓపెన్ ది డోర్. మాట్లాడాలి సోహెల్. నా టీమ్మేట్స్ 4 ఇండియాలో క్యాప్చర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళని ఎక్కడ దాచాడు, ఎందుకు తీసుకొచ్చాడో కనుక్కొని ఇండియా తీసుకెళ్ళాలి. ఇంపాసిబుల్ సోహెల్, ఇబ్రాహిం ఖురేషిలా కాదు. 10 చోట్ల 10 మంది కీ పర్సన్స్ ని పెట్టుకుని వరల్డ్ ఆపరేట్ చేయడానికి సోహెల్ నెక్స్ట్ మూమెంట్ ఏంటో లాస్ట్ సెకండ్ వరకు ఎవరికి తెలీదు. ఏం కావాలో అడగడు, ఏం చేయాలో చెప్పడంతో టాపిక్ లూస్. సోహెల్ ప్లానింగ్ కన్స్ట్రక్టర్, ఎగ్జిక్యూషన్ డిస్ట్రప్టివ్. ఆ 4 సోహెల్ తీసుకొచ్చుంటే మర్చిపో, ఆల్రెడీ చంపేసుంటాడు. చంపేవాడైతే
ఇండియాలో నలుగురు దొరకగానే చంపేవాడు. ఇంత ప్లాన్, ఇంత ఎగ్జిక్యూషన్ ఉండదు. ఖచ్చితంగా నలుగురు బ్రతికే ఉన్నారు, కాపాడాలి. చెప్తే అర్థం కాదా నీకు? ఇది కరాచీ, ఇక్కడ ఖురేషికి ఏడిళ్ళున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఉంటాడో తెలీదు. కనిపించినప్పుడు ఆర్డర్స్ కోసం చూడటం, కనిపించకపోతే వాళ్ల కోసం వెయిట్ చేయడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు. సోహేల్ ని పట్టుకోవడం కష్టం, దొరకడు. దొరుకుతాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూర్చోడానికి సోహేల్ ఏం సెయింట్ కాదు, వాడు చేసే తపస్సు కాదు, అన్ని నేనే చేయాలనుకునేవాడు. ఒకే చోట కూర్చోలేడు. మన ఇంటెల్ సర్వెలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు? ఖురేషి సెవెన్ హౌసెస్ నుండి వెళ్లే ప్రతి రూట్ లోనూ కెమెరాస్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎనఫ్. రోడ్స్ కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్ లో నా కెమెరాస్ కావాలి. అది వాళ్ళ సర్వైలెన్స్ కెమెరాస్ కి దొరకకుండా ఫిట్ చేశా, బట్ నో యూస్. ప్రతి మనిషికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది, బట్ సోహేల్ కి ఏ రొటీన్ లేదు. సోహేల్ కి ఏ రొటీన్ లేకపోయినా ఈ వీడియోస్ లో మనకు క్లూ ఉంది. క్లూనా? సోహేల్ కాన్వాయ్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక్కసారి కూడా రెడ్ సిగ్నల్ పడలేదు. తెలిసిందే కదా ఇక్కడ ఖురేషి ఫ్యామిలీకి ప్రెసిడెంట్ కి ఇచ్చే మర్యాదలు ఇస్తారని. దట్స్ నాట్ ది పాయింట్. సోయిల్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాకపోతే, సోయిల్ ఆ కాన్వాయ్లో లేకపోతే అందరిలాగే కాన్వాయ్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి. ప్రతి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి. సోయిల్ ప్రోగ్రామ్ ఎవరికి తెలియపోయినా కరాచీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మాత్రం ముందే తెలుస్తుంది. సో కమిషనర్కి సోయిల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ముందే వెళ్తుంది. ట్రాఫిక్ కమిషనర్ ఆఫీసర్